వనమూలికే, వనమూలిక అంటే అది చిన్నపిల్లలకు సంతానం లేనోళ్లకు, సంసారం విడిపోయిన వాళ్ళకు, సంతానం లేనోళ్లకు, ఇంట్లో సమస్య ఉన్న వాళ్ళకు, కలకు నీడకు, దిష్టికి అమ్మవారు చిరికల గట్టు వనమూలిక. ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని ఉండబోయి కట్టుకోవాలి, ఇంటి కట్టాలి, ఇంటి గుమ్మాని కట్టుకోవాలి. ఐదు మూలికలు ముళ్ళె కట్టిస్తాము, ఐదు మూలికలు ఉండవు, ఇంటికి గుమ్మాని కట్టుకోవాలి. ఒక ఐదు అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఉంటాయి రకరకాలు ఉంటాయి, కానీ చూడడానికి అన్ని ఒకేలాగా ఉంటాయి, కానీ అన్ని రకాల ఉంటది. మరల మాతంగి, పంకభజనిక, గాలంస, పరంస, రాగంస అనేటి చెట్లు ఉంటాయి. ఈ చెట్లు అనేది ఐదు మూలికలు, పదకొండు మూలికలు కొండవి ఇంటి కట్టుకుంటే పంటలకు, ఇల్లు పిల్లలు, సుఖశాంతులు, సంబరం ఉంటుంది, అనుకున్నవి బాధలు అన్ని తొలగిపోతాయి. ఎప్పుడు మీరు ఇట్లనే జాతరలో పెడుతుంటారా? అప్పుడప్పుడు పెద్ద జాతర కత్తమ్మా వెళ్ళిపోతాం. ఇవన్నీ నమ్ముతారంటారా ఈ రోజుల్లో? ఉన్నాయి బిడ్డ, నమ్ముతారంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఉన్నాయి. అమ్మవారి చెట్లు సమ్మక చెట్లు కాబట్టి కొన్ని జరుగుతాయి. నమ్మిక ఏమీ పెద్దది కట్టె పూల కావచ్చు, కానీ అది అమ్మవారి తెచ్చి పూజ చేసుకొని జపం చేసుకొని తెస్తాం మేము. చూసారు కదా, అయితే ఇక్కడ గిరిజనుల ఉద్దేశంలో అడవిని ఎక్కువగా నమ్ముతుంటారు. అంటే చెట్లకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అన్ని రకాలైన మొక్కలని కూడా వీళ్ళు వైద్యానికి ఉపయోగిస్తారు. దాని పరంగానే ఇక్కడ వీళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. కోయే వాళ్ళు కానీ, గిరిజనులు కానీ అడవి ప్రాంతంలో దొరికే ఈ వైద్యాన్ని ఎక్కువగా నమ్మి వాటి మీదనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే వీళ్ళు కొన్ని వనమూలికలను ఇక్కడికి తీసుకొచ్చి దిష్టికి కానీ నరదిష్టికి కానీ తగలకుండా ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. అది తీసుకెళ్లి ఇంటి దగ్గర కట్టుకోవాలి అని చెప్తున్నారు.